ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి భద్రాచలం రావాలని చెప్పడం వల్ల, అది కూడా భద్రాచలం అంటే జాతర లాగా ఉంటుందని నా నాకున్న ప్రోటోకాల్ ప్రకారం స్టేట్ ఫైనాన్స్ కమిషనర్గా అది క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకులో వస్తుంది కాబట్టి మినిస్టర్తో పాటు అరేంజ్మెంట్స్ ఉన్నాయని నేను కోరడం జరిగింది. దానికోసం కాదు, శ్రీరాముడు పుట్టిన రోజు 60 సంవత్సరాలకు వస్తారు కాబట్టి అక్కడికి తప్పనిసరిగా వెళ్ళవలసిన ఇది నిర్ణయించుకున్నాం. అయితే దానికి వాళ్ళు నేను వస్త్రం చూసి వారు ఇక్కడ ప్రసాదం దానికి వస్త్రాలు నాకు ఇచ్చారు. ఆ రోజు అయితే నేను ఇవ్వాల్సి ఉండే శ్రీరామునికి. సరే, అయితే ఆ రుణం కొంత తీసుకుంటానికి ఇంకా సౌండ్ తక్కువైనా రుణం తక్కువ తీసుకుంటానికి మేము కలెక్టర్తో మాట్లాడి ఇక్కడే కాదు, నేను మొన్న మంచిర్యాల వెళ్ళినప్పుడు అక్కడ కలెక్టర్ కూడా ఫోన్ చేసిన. అయితే పర్టికులర్గా మా డాక్టర్ దయానంద్ చెప్పిన అలా ఫాదర్ అప్పుడు మూలన్నీ ఆఫీసు వెళ్ళినా అప్పుడు మెంబర్ చైర్మన్ చేసిన అతన్ని మంత్రి అప్పుడు, తర్వాత వెంకట్రావు గారు వీరంతా నాయకత్వంలో వీళ్ళ సభ్యులందరూ బాగా గట్టిగా పనిచేస్తారు కాబట్టి వీటి రక్షణ కోసం నేను ఇప్పుడు పోయిన తర్వాత కిస్సాలో కలెక్టర్ గారిని పిలిచి మాట్లాడి నేను ఫోన్ చేసి మాట్లాడి కానీ అక్కడ మంచిర్యాల కలెక్టర్ గారిని మాట్లాడి ఇంకెక్కడెక్కడ ఈ భూములకు ఈ దేవుని రక్షణ కోసం ఉన్న చర్యలు తప్పనిసరిగా తీసుకుంటూ జరుగుతుందని కూడా నేను మనవిస్తున్నాను. అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే ఎండమెంట్ కమిషనర్ గారు మొన్న శ్రీరామనవమి గారు అనే ఎండమెంట్ అక్కడ భద్రాచలం వచ్చిండు, ఆయనకు అక్కడ మాట్లాడినా తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినా మాకు రామాలయం అక్కడ ఉంది జగిత్యాలలో, దానికి ల్యాండ్స్ ఉన్నాయి, దానికి రక్షణ కావాలి, తర్వాత దాని ప్రొడక్షన్ కొంత డెవలప్మెంట్స్ కూడా కావాలని సేమ్ టైం ఇంద్రకరణ్ అయిన మంత్రి కూడా మాట్లాడి ఈ వర్కౌట్ చేయమన్నా కాబట్టి ఆ పద్ధతిగా చేస్తామనేది ఆయనతో కూడా చేస్తాను. మరి మా మీరు లెటర్ పంపిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం, తప్పనిసరిగా సహాయం చేస్తామని చెప్పారు. అయితే మొన్న ఆ అంటే డీటెయిల్గా లెటర్స్ ఈమె చెప్పిన ఇప్పుడు వాళ్ళ ట్రస్టీలు ఇప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నేను సంబంధించిన కలెక్టరు ఇతర అధికారులతో మాట్లాడి ఎండమెంట్ కమిషనర్ మినిస్టర్ గారు ఇంకా ఎవరు దానికి బాధ్యత దాన్ని మాట్లాడి దాని డెవలప్మెంట్ కోసం కూడా ఎండమెంట్ పరంగా కానీ ఇతర పరంగా కానీ కృషి చేస్తామని మొన్న నన్ను పిలిచినప్పుడు సన్మానం చేసాడు ఎప్పుడు జరిగింది ఇప్పుడు కూడా అతనిగా చెప్పి వర్కౌట్ చేస్తామని ఈ సందర్భంగా చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ ట్రస్టీ మెంబర్లు చైర్మన్తో పాటు అందరం కూడా అభినందిస్తున్నాం. ఇంత కమిట్మెంట్ ఉండి చేయడం అనేది ఇది కాదు, నేను ఇక్కడ ఏదో షాప్ ప్రసన్న షాపింగ్ మాల్ ఇనాగరేషన్కి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఇచ్చి అది జ్ఞాపకం చేస్తున్నారు. అయితే మనవంతు కర్తవ్యం, ఇది ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ఈ రామాలయం ఉన్నా ఇంకేదన్నా అక్కడ కళ్యాణం కట్టబడ్డా మాడర్ కూడా చాలా మంచిగా ఉంది, టెంపుల్ ఉన్నప్పుడు కూడా బాగా వస్తుంది. అది చూస్తే ఆ విద్యానగర్లో ఆ విద్యానగర్కే శోభ వస్తుంది, జగిత్యాల కూడా వస్తుంది కాబట్టి ఆ కాస్ట్లీ ల్యాండ్ కాపాడుతో పాటు ప్రజలకు ఉపయోగమైన రీతిలో మరి దానికి సంబంధించిన పనులను కూడా అభివృద్ధి తప్పనిసరిగా చేస్తామని ఈ సందర్భంగా నేను మాలు వాళ్ళు ఈ సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. వీరికి వాళ్ళు విలిసి మన గ్రామం కాబట్టి ఒకప్పుడు నేను ఈట ఎదురుగానే ఉన్నా ఇంట్లోన్నప్పుడు వకీలుగా ప్లస్ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ తెలుగుదేశం ప్రెసిడెంట్గా ఆ ఇళ్ళని మినిస్టర్ అయినా ఆ అభిమానం కూడా నాకు ఉంది కాబట్టి ఆ రకంగా దీనికి ఇక్కడికి ఈ దీనికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే వారికి ఇన్ని ఎవరు అంతరైతే నాకు తెలియదు, సినిమా యాక్టర్ టీవీ యాక్టర్ వచ్చేది కూడా నాకు తెలియదు అని కాదు, ఎవరైనా అభిమానంగా పెంచుకోవచ్చు. ఇది ఒక మోడర్న్గా ఊర్లో ఇక్కడ జగిత్యాల టౌన్లో మంచి మోడర్న్గా లోపల ఉన్నా కానీ బాగుంది. ఇది అన్ని రకాల షాపింగ్ ఇంకా మాల్ ఇవన్నీ దొరికే అవకాశం ఉంది, ఇంకా మంచి అభివృద్ధికి రావాలనేది ఈ యజమానులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇది చాలా ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఇప్పటిదాకా మరి మే ఇనాగ్రేషన్ చేసిన అయితే ఇక్కడ నేను నష్టపోలే, ఒకసారి రైస్ ఫ్యాక్టరీ అయితే ఉంటుందో పోతాను కూడా బాగా పైగా చేసేస్తున్నాం. ఇప్పుడు చేపలు చేసినప్పుడు నేను చెప్పే 85 అది డౌట్ అది ఇక్కడ నుంచి చేపలు ఎక్కడ పోతాయంటే ఆ తర్వాత కలకత్తగా చేపలు వేయాలి అట్లా. ఇది ఇక్కడ మనవాడు బాగా జరుగుతారని దీని అభివృద్ధి చెందాలనేది ఈ సందర్భంగా కోరుకు మనం వెలిసిన సందీప్ గీత వాళ్ళ మిత్రులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్, జై జై తెలంగాణ.